నామానికి మహిమ కలను గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కంటిన్యూషన్లో క్రీస్తు సంఘానికి అనేక పర్యాపదాలు ఉన్నాయని చెప్పాను. ఆ విషయాన్ని కంటిన్యూ చేయాలని ఆలోచన చేస్తున్నాను. కనుక ఈరోజు 8 వచనాలను 8 పాయింట్లు మనందరం కూడా తెలుసుకున్నాము. 9 రాసిన 9 పాయింట్ని ఇక్కడ ఇంకో చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని నివాస స్థలము కూడా క్రీస్తు యొక్క సంఘానికి పర్యాపదాలు అని తెలియజేస్తున్నారండి. దేవుని నివాస స్థలం, దేవుడు నివాసం ఉండే స్థలం కూడా, అంటే ఆ స్థలం కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో వారి మధ్యలో మరి దేవుడు తన సన్నిధి ఉంటాడని చెప్పాడు. కనుక ఆ స్థలాన్ని కూడా దేవుడు యొక్క సంఘముగా చిత్రీకరించడం జరిగింది. ఆ స్థల ఆ సంఘ దాన్ని కూడా దేవుడు సంఘముగా దేవుడిని తెలియజేయడం జరిగింది. కనుక బైబిల్ గ్రంథంలోంచి ఒక రిఫరెన్స్ నేను మరి ఆ దాని విషయం మీద చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని నివాస స్థలము, దేవుని నివాస స్థలం అనే దాని మీద బైబిల్ గ్రంథంలోంచి వాక్యాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుల పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని నివాస స్థలం గురించి చెప్పడం జరిగిందండి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు, మనమందరం కూడా ఆయనలో నివాస స్థలముగా ఉండటానికి కట్టబడుతున్నామంట. అంటే ఇప్పుడు మనము నివాస స్థలం కూడా సంఘమేనండి. మనం నివాస స్థలముగా ఉండటానికి కట్టబడుతున్నాం. మనం కట్టడం జరిగిన తర్వాత మనం దాంట్లో నివాసం చేయడానికి గొప్ప అవకాశం ఏర్పడుద్దండి. ఇప్పుడు మనం ఎక్కడ నివాసం చేస్తున్నామంటే దేవుని శరీరంలో, యేసుప్రభు యొక్క దేహంలో మనం అందరం నివాసం చేస్తున్నాం. రేపొద్దున యేసుప్రభు ఈ యొక్క తన బాడీలో ఉన్న వారందరినీ దేవుని దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆయన 2వసారి వచ్చినప్పుడు వాళ్ళందరినీ మళ్ళా దేవుని వద్దకు తీసుకెళ్తాడు అనేది కూడా ఇక్కడ మనం గ్రహించుకోవాలి. కనుక అప్పుడు యేసుప్రభు మనకి రక్షకుడుగా, యేసుప్రభు మనకి దైవంగా మనం ఉంటాడని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఆయనకి ఇప్పుడైతే యేసుప్రభు మనకి మార్గంగా, రక్షకుడుగా, నివాస స్థలముగా, మరి తన వ్యవసాయం చేసే వ్యవసాయదారుడుగా, సంఘముగా ఆయన మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు. ఆయనలో మనం అందరం కూడా కట్టబడుతున్నాము. కనుక ఇప్పుడు మరి నివాస స్థలము కూడా దేవుడి యొక్క సంఘానికి పర్యాపదంగా చెప్పబడిందండి. దేవుడి నివాస స్థలం కూడా కనుక ఇంకోసారి చదవండి మరి ఇదే మాటని. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి ఉండుటకు కట్టబడుతున్నామంట మనమందరం కూడా. కనుక మనమే యేసుప్రభు యొక్క దేహం నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతుంటే నేను కట్టానని చెప్పి చాలామంది నేను సంఘాన్ని కట్టాను, నేను సమూహాన్ని కట్టాను, నేను మందరం కట్టాను చెప్పుకుంటూ ఉంటారు. అసలు నువ్వే కట్టబడుతున్నావు అన్న విషయం నీకు అర్థమైతే కట్టుకున్నాను నేను అని చెప్పుకునే పదం వాడలేవండి. కనుక నువ్వు మనమందరం కూడా యేసుప్రభు యొక్క దేహంలో నివాస స్థలముగా కట్టబడుతున్నాము. నివాస స్థలం కూడా యేసుప్రభు సంఘానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. అనేక విషయాలు యేసుప్రభు తెలియజేశాడు. దాంట్లో ముఖ్యమైనవి మనందరం తెలుసుకుంటున్నాం. మరి కనుక దేవుని నివాస స్థలముగా మనమందరం కూడా పిలబడ్డాము. దేవుడు నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతున్నాము. దేవుడు నివాసము చేసే ఒక స్థలముగా మనం మారుతున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీ దేహము దేవుని యొక్క ఆలయమని మీరు ఎరగరు అంటాడు. అంటే దేవుని ఆలయం అంటే అర్థమే నివాస స్థలము, దేవుడు ఉండే స్థలము మన యొక్క దేహము. అట్లాగే మనం కూడా మన దేహం ఇప్పుడు ఎక్కడుందంటే ఆత్మ సంబంధమైన దేహము యేసుప్రభు యొక్క దేహంలో నివాస స్థలముగా దేవుడు ఉండటానికి కట్టబడుతున్నాం మనమందరం కూడా. ఇప్పుడు రేపొద్దున కట్టబడితే దాంట్లో దేవుడు ఉంటాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనమే ఒక సంఘముగా మారుతా ఉన్నాం, మనమే దేవుడు యేసుప్రభు యొక్క దేహంగా మారుతున్నాం. ఇంకా మనకి దేహాలు మనకి సంఘం ఎక్కడ ఉంటుందండి? ఇంకా మన సంఘాలు లేవు, మనమే సంఘంలో ఉన్నాం. మనం సంఘంలో ఉండి నేను నా సంఘం అని చెప్పుకున్నట్లయితే ఆ పదం సరిగా అర్థవంతంగా లేదని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ 10వ విషయంలో పర్యాపదాలు నేను మీ ముందు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని యొక్క ఆలయము కూడా యేసుప్రభు సంఘమేనండి. క్రీస్తు సంఘము కూడా దేవుని ఆలయం అని చెప్పబడింది. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి నేను మీకు రిఫరెన్స్ చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. రిఫరెన్స్ సరిగా ఉందా లేదా చూసుకోండి. నేను చెప్తున్నప్పుడు ఆ రిఫరెన్స్ సరిగా ఉందా, వాక్యానుసారంగా ఉందా, వాక్యానుసారంగా చెప్తున్నాడా, రిఫరెన్స్ అనుసరి నడుస్తున్నాడు అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలనే విషయం చెప్తున్నాను. కొరింది రాసిన మొదటి పత్రిక అపొస్తలుల పౌలు కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడిందండి. 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని
దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరు అంటున్నాడు. అంటే మనం ఎవరమంటే దేవుని ఆలయము, దేవుడి ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. అసలు మనమే దేవుడి ఆలయం అయితే నాకు ఇంకొక ఆలయం ఉందని, నాకు ఇంకో సంఘం ఉందని చెప్పుకుంటున్నామంటే మనకు అది ఎంతమాత్రం కూడా సరైన పదం కాదని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. మనమే దేవుని ఆలయము, మనమే దేవుడి నివాస స్థలము. నీ దేహమే దేవుడి ఆలయము, నీ దేహంలోనే దేవుడు పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, నీ దేహంలోనే దేవుడు నివసిస్తున్నాడు, నీ దేహంలోనే దైవ సంబంధమైన స్థితి అంతా కూడా ఉందన్న విషయం నీకు అర్థమైతే నాకు సంఘం ఉంది, నాకు సంఘం ఉందని చెప్పు. నీ సంఘం నువ్వే సంఘంలో ఉన్నావు, క్రీస్తు శరీరంలో ఉన్నావు, నీవే క్రీస్తు దేహంలో ఉన్నావు, నీవే క్రీస్తు మందిరంలో ఉన్నావు, నీవే దేవుడి వ్యవసాయము, నీవే సంఘము, నీవే స్తంభముగా ఉన్నావు, మరి ఆధారముగా ఉన్నావు. నీవే యథార్థవంతులుగా ఉన్నట్లయితే నీవే దేవుడికి సంఘముగా ఉంటావు, నీవే దేవుని యొక్క మందగా ఉన్నావు, నీవే దేవుడికి సంబంధించిన వాడిగా ఉన్నావు, నీవే దేవుడి నివాస స్థలం కూడా నీవే, దేవుని యొక్క ఆలయం కూడా నీవేనండి. దేవుడి ఆలయం కూడా మనమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడి ఆలయం ఎక్కడ ఉంది, ఎక్కడో ఉందనుకుంటాం మనం. అక్కడ ఉంది దేవుడి ఆలయం, ఎక్కడ నీవే దేవుడి ఆలయం, దేవుడి నివాస స్థలం నీవే. మరి ఈ విషయాన్ని మనకు అర్థమైతే మనకి ఇది తెలుసుకుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇంకా ఆత్మ సంబంధులుగా జీవించడానికి అవకాశం ఉందని సమయం మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలయము మనమేనండి. మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. ఎస్, మరి పౌలు గారు చెబుతున్నాడు సంఘానికి, మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీకు తెలియదా కొరింది సంఘమా? మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మీకు అనుకూలంగా నడుస్తున్నారు. మీరు సంఘంలో ఉండి కూడా సంఘంలో అనేక సమస్యలతో ఉన్నారు, సంఘంలో ఉండి కూడా చెడుతో ఉన్నారు, సంఘంలో ఉండి కూడా మీరు మరి నేను పౌలు వాడిని అపోస్తలు వాడిని చెప్పుకుంటున్నారు, సంఘంలో ఉండి కూడా మీ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. అన్నిలకంటే ఎక్కువగా ఇంకా ఘోరాది ఘోరంగా మీరు జీవిస్తున్నారు సంఘంలో ఉంటూ. కనుక ఇది మాత్రము సరైనది కాదు. మీరు శరీరంలో మరి మీ దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు తెలియకుండానే మీ ఇష్టానుసారి నడుస్తున్నారు అని సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. వాళ్ళకేం అర్థం కాల, ఆ సంఘంలో ఉన్నారు కానీ వాళ్ళందరికీ మన దేహము దేవుని ఆలయం అని అర్థం కావట్లేదు వాళ్ళకి. మనము దేవుడిలో ఉన్నామని విషయం తెలియట్లా, క్రీస్తు దేహంలో మనం ఉన్నామని అర్థం కావట్లేదు వాళ్ళకి. అయితే ఉండటానికైతే బాగా జనసమూహాలు బాగున్నారు, స్ట్రెంత్ బాగుంది, జనాలు బాగున్నారు, సంఘం పెరిగింది, అబ్బో అద్భుతంగా పెరిగింది. కానీ దాంట్లో ఆత్మీయ స్థితి లేదు, వాళ్ళు ఆత్మలో పడిపోయారు. ఆత్మ సంబంధంగా ఏమాత్రం కూడా సరైన వాళ్ళు లేరు. ఆత్మ సంబంధమైన శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళకి, ఆత్మ సంబంధమైన జీవితం లేదు, ఆత్మ సంబంధమైన మరి ఏది వాళ్ళలో లేదు. అందుకనే పౌలు వాళ్ళకి సంఘానికి పత్రిక రాస్తున్నాడు, సంఘమా ఓ కొరింది పట్టణస్తురాలా, కొన్ని పట్టణంలో ఉన్న సంఘమా, దేవుని సంఘమా, మీరు దేవుడే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు, మీ దేహంలో అనేకమైన చెడు పెట్టుకున్నారు, మీ దేహంలో అనేకమైన పాపం కలిగి ఉన్నారు, మీ దేహంలో అనేకమైన కుష్టు కలిగి ఉన్నారు, మస్తు కలిగి ఉన్నారు, మరి చెడు కలిగి ఉన్నారు, మీ దేహం మరి అనేకమైన అక్రమ సంబంధాలతో కలిసి ఉంది మీ దేహము. కనుక మీ దేహము దేవుడి ఆలయం అన్నదని మీకు తెలీదా? మరి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడన్న విషయం మీకు అర్థం కాలేదా? అసలు దేవుడు ఉన్నాడని తెలియట్లే వాళ్ళకి. దేవుడు ఆత్మ తనలో ఉందన్న విషయం అర్థం కావట్లా. అసలు మనమే దేవుడు ఆలయం అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే పౌలు గారు సంఘానికి పత్ర రాసి అద్భుతమైన విషయాలను తెలియజేసి వాళ్ళకి వాళ్ళందరూ మార్చినట్లుగా, వాళ్ళందరూ మారు మనసు పొంది మరలా సంఘంలో మరి సఖ్యంగా ఉన్నారని నేను మరి లేఖనాలు బట్టి అర్థం చేసుకుంటున్నాను. కానీ నువ్వు ఎట్లా ఉన్నావు? మనం ఎట్లా ఉన్నావు? నీ దేహము దేవుడి ఆలయం అన్నదని నమ్ముతున్నావా? నీ దేహంలో దేవుడి ఆత్మ ఉందన్న విషయం నమ్ముతున్నావా? మరి దేవుడు నీ నివాస స్థలం అని నువ్వు నమ్ముతున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? తింటూ త్రాగుతూ సుఖిస్తున్నావా? నిద్రపోతున్నావా? పని చేస్తున్నావా దేవుడి పని? అసలు ఆత్మ సంబంధం నడుస్తున్నావా? ఆత్మ సంబంధమైన స్థితి అనేది తెలుసు నీకు? అసలు దేవుడి ఆలయం ఆత్మని మీలో ఉన్నదన్న విషయం మర్చిపోయావా? అక్కడ రాబడే మాట ఏంటంటే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇంకొక మాట ఏమంటాడు, ఆత్మ మీ దేహంలో. ఆ వాక్యం చదవడం ఇంకోసారి, కొరింథీ రాసిన మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయమన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా. అంటే మీరు ఎందుకు ఎరగలేదు? మీరు ఇప్పుడు చెప్పాను కదా, నేనప్పుడు మీరు ఫస్ట్సారి వచ్చినప్పుడు, నేను మీ సంఘం స్థాపించినప్పుడు, సంఘంలోకి మిమ్మల్ని నడిపించినప్పుడు నేను అన్ని చెప్పాను కదా మీ అందరికీ, దేవుడు మీ దేవుడి ఆలయం మీదే, మీ దేహమే దేవుడి ఆలయము, మీ దేహం ఆలయంలో దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ మీలో ఉంటాడని చెప్పారు కదా. మీరు ఎందుకని ఎరగలేదు? మీ దేహంతో చెడింది చేస్తున్నారు, మీ దేహం అనేకమైన ఎందుకు నిలవంచుకున్నారు అని చెప్తూ, మీ దేహంలో పరిశుద్ధాత్ముడు ఆత్మని ఉన్నాడు అన్న విషయం మీరు ఎరగరా అంటాడు ఆయన. కుసుమానికి ఎత్తున్నాడు. అంటే వీళ్ళకి ఏమీ అర్థం కాలేదండి. ఇప్పుడు కూడా సంఘాలు ఎట్లా ఉంటాయంటే 100,000 మంది ఉంటారు, కానీ ఏం ఉపయోగం లేదు దానివల్ల.
వందల మంది ఉంటారు, ఆ బోలో పరిగెత్తుకెళ్ళిపోతారు, పాత్రకి వెళ్తున్నాం పాత్రకి వెళ్తున్నాం వెళ్తారు. కానీ వీళ్ళు వెళ్ళేది ప్రార్థనకేనా అంటే మన దేవుడాలయంలోకి వెళ్తున్నారు. అసలు దేవుడాలయం తమ దేహమైన విషయం అర్థం కాలేదు వాళ్ళకి. మేము ఎక్కడికెళ్తానంటే దేవుడాలయంకి వెళ్తాం అంటాం, ఎక్కడికెళ్తానంటే దేవుడి సంఘానికి వెళ్తాం అంటాం. ఆ సంఘం నువ్వే అన్న విషయం నీకు అర్థం కాల, దేవుడి ఆలయం నువ్వే అన్న విషయం నీకు అర్థం కాల. కానీ మేము దేవుడి ఆలయంలోకి వెళ్తున్నాం, దేవుడి మందిలోకి వెళ్తున్నాం చెప్పుకుంటావు. కానీ అడిగే అసలు దేవుడి ఆలయం నువ్వు అన్న విషయం నీకు అర్థం కాల. ఇంకా దేవుడు అయితే దేహంలో నువ్వు ఉన్నావు అన్న విషయం నీకు అర్థం కాల. యేసు ప్రభు శరీరంలో నువ్వు ఉన్నావని అర్థం కాల. ఏమీ అర్థం కాకుండా వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు మనం దేవుడిని. వ్యర్థంగా దేవుడిని దేవుడే దేవుడు అంటున్నాం మనం. వ్యర్థంగా దేవుడిని మహిమపరుస్తున్నాం. వ్యర్థంగానే దేవుడు అసలు ఎంత వ్యర్థమే, ఎంత వ్యర్థమే, వ్యర్థం వ్యర్థం. సులభమహారాజు అన్నట్టు సులభమహారాజు అంటాడులే, నేను సరిచూడగా నేను జ్ఞానాన్ని ఎదిగినప్పుడు జ్ఞానం సరిచూసినప్పుడు అంతా వ్యర్థమని నేను తెలుసుకున్నాను అంటాడు. అన్నీ వ్యర్థమేనట, అన్నీ వ్యర్థమే. కనుక ఇప్పుడు కూడా సేవకులు కానీ విశ్వాసులు కానీ అంత వ్యర్థంగా నడుస్తున్నారు, వ్యర్థంగానే జీవిస్తున్నారు. అసలు ఏమీ అర్థం కాదు. బైబుల్ తెలియట్లేదు, బైబుల్ ఏముందో తెలియదు, అసలు తన దేహంలో ఏముందో తెలియదు, తన శరీరంలో ఏముందో తెలియదు, తన ఆత్మలో ఏముందో తెలియదు, అసలు ఆత్మ సంబంధమైన జీవితం తెలియదు, అది ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనకు తెలియదు. శరీర సంబంధాలుగానే జీవిస్తున్నారు, కోపం ఈర్ష పగ ద్వేషాలతో ఇరుకు ఇబ్బందులతో మనుషులు ఏం చేస్తున్నారంటే తమ ఇష్టానుసారం నడుస్తున్నారు. కానీ ఆత్మ దేవుడి ఆత్మ నివసించే స్థలం నీదని దేహం అనే విషయం అర్థం కాలేదు. అర్థం కాలేదు కనుక పౌలు గారు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఆ విషయాన్ని చెబుతూ కింద వచ్చిన వాళ్ళు ఏమంటాడండి చదవండి తర్వాత, దేవుడి ఆత్మ విలువ నివసించిందని మీరు ఎరగరా. ఎవడైనాను దేవుడి ఆలయమును అంటే మీ దేహాన్ని పాటు చేసుకున్నట్లయితే దేవుడు వారిని పాటు చేస్తాడు. నువ్వు పాటు చేసేవాడు దేవుడి దేహాన్ని దివసం వివాసం చేయకోకుండా నిన్ను దేవుడు పాటు చేస్తాడండి. నీ ఆత్మను దేవుడు చేకొట్టేస్తాడు, అసలు ఆత్మ పరలోకం లేకుండా చేస్తాడు, నీ ఆత్మ దేవుడు వద్దకు లేకుండా చేస్తాడు, అసలు యేసు ప్రభువులు ఉండకుండా చేస్తాడు నిన్ను. దేవుని ఆలయము దేవుడి ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆలయం అన్న దేవుడి ఆలయం పరిశుద్ధమై ఉంది. అయితే మీరే అదే ఆలయం, మీరు ఆలయమై ఉండి మీరు దేవుడాత్మ విలువ ఉంటే మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇంకెందుకండి దేవుడు ఎందుకండి బాబు. దేవుడిని నమ్మేమని చెప్పుకుంటూ దేవుడికి ఇష్టపడ్డామని చెప్పుకుంటూ దేవుడి కోసం అన్నీ వదులుకుంటామని చెప్పుకుంటూ అసలు ఏది అర్థం కాలేదు. సంఘానికి అర్థం కాల, కొరింది సంఘానికి అర్థం కాలేదు. కొరింది సంఘంలో ఒకడు తల్లి తండ్రి భార్య ఉంచుకున్నాడంట. ఒకడు కొరింది సంఘంలో అనేకమైన చెడులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకడు పౌలు వాడు అంటున్నాడు అపోస్తలు వీళ్ళందరూ సంఘంలో ఉన్నారు. మళ్ళా ఒక బెడి వెళ్ళిపోయారంటే వెళ్ళపట్ల సంఘంలో ఉంటున్నారు. సంఘంలో ఉండి సంఘంలో హుమ్మలో గ్రూపులు గ్రూపులు కూర్చుంటున్నారు. ఒక గ్రూపు పౌలు గ్రూప్ అంటున్నాడు, ఒకడేమో అపోస్తలు గ్రూప్ అంటున్నాడు, ఒకడేమో అకుల ప్రెస్కల్ గ్రూప్ అంటున్నాడు. గ్రూపుల వారికి కూర్చుంటున్నారు లోపల సంఘంలో. సంఘం అభివృద్ధి అయింది, సంఘం విస్తరించబడింది. కానీ సంఘంలో ఉన్న ప్రేమ విశ్వాస నమ్మకాలు ఏమాత్రం తగ్గిపోయినాయి, అన్నీ ఏమి లేకపోయినాయి వాళ్ళు. అందుకే పునర్ధరణ చేయడానికి మరి పౌలు పత్రిక రాశాడు వాళ్ళకి. పౌలు పత్రిక రాశాడు కారణం ఎందుకంటే వాళ్ళందరూ చెడిపోయారు, వాళ్ళందరూ విశ్వాసం కోల్పోయారు, వాళ్ళందరూ దేవుడు ఎందుకు భయభక్తులు కోల్పోయారు. అందుకే అక్కడ ఉన్న కొంతమంది స్నేహితులు ఏం చేశారంటే పౌలికి ఉత్తరం రాశారు. పౌలికి ఉత్తరం రాశారు, నువ్వు ఏర్పాటు చేసిన సంఘంలో నువ్వు సంఘ సభ్యులందరూ కూడా నీ వాడు అనుకుంటున్నారు, అపోస్తలు పౌలు అనుకుంటున్నారు, ఇంకా అపూల మనుషులు అనుకుంటున్నారు, ఇంకా అకుల ప్రెస్కల మనుషులు అని చెప్పుకున్నారు. కానీ క్రీస్తు సంఘ సభ్యులు అని ఎవడు చెప్పుకోవట్లేదు అన్నారు. ఎవడు చెప్పుకోవట్లేదండి. క్రీస్తు మీ సంఘం ఏదంటే మాది కొండలగారి సంఘం అని అంటున్నారు. కొంతమంది ఏమో సుబ్బారావు సంఘం అంటున్నారు, కొంతమంది అప్పారావు సంఘం అంటున్నారు, కొంతమంది అదేదో సంఘాలు చెప్పుకుంటున్నారు. కానీ క్రీస్తు సంఘము క్రీస్తు దేహంలో ఉన్నాం ఏమన్న విషయం ఎవడు చెప్పట్లేదట. మరి ఎవడు చెప్పపోతే ఎందుకంటే సంఘం సంఘం వేరు, నువ్వు చెప్పుకోకపోతే సంఘం ఎందుకు. ఇంకా అడినప్పుడు సంఘంలో వేడికి వెళ్ళిపో, సంఘ సభ్యుడు అవమాక, సంఘంలో చేర్చుకున్నవాడు ఒకడు ఉన్నాడు నిన్ను. నువ్వు ఆ బాప్త సంబంధంగా నేను సంఘంలో చేర్చుకున్నాడు, ఆ సంఘంలో చేర్చుకున్నవాడు పేరు చెప్పకపోతే, ఆ సంఘంలో ఉన్నవాడు పేరుని వెతకపోతే నేను చేర్చుకున్న దానికి ఫలితం లేదండి. అందుకని ఆయన ఊరు చదువులు పాడతాడు నువ్వు కలుసు ఉంటే ఎట్లా స్త్రీలు దాన్ని తుడిసి తుడిసి బయటికి విసిరిస్తారు, అట్టగా మన కూడా విసిరుతాడండి ఆయన. ఎందుకంటే ఆయన పేరు చెప్పలేకపోతే, ఆయన పేరు చెప్పుకోలేకపోతే, ఆయన గురించి ఆలోచన చేయకపోతే, సంఘంలో సరిగా ఉండకపోతే, సంఘ సభ్యత్వం సరి కలిగి ఉండకపోతే, సంఘంలో చెడు కలిగి ఉంటే, శరీరంలో ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఏం చేస్తాడంటే తమిరి బయట పడేస్తాడండి మనల్ని. కనుక అట్లాంటి వారికి ఉండడానికి ఇష్టపడుతున్నామా? మళ్ళీ పొద్దున్న పునర్ధరణ చేసుకుంటున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని సార్ మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలయం మనమేనండి, దేవుని నివాస స్థలం మనమే, దేవుని ఆలయం కూడా సంఘమే. దేవుని ఆలయం కూడా సంఘం కింద వస్తుందని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక వచనం కూడా మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను.
పదకొండవ పాయింట్లో, పదకొండవ పాయింట్లో దేవుని యొక్క ఇస్రాయేలు, ఇస్రాయేల్ కూడా దేవుడి సంఘమేనండి. ఇస్రాయేల్ సంఘం అని చాలా పెట్టుకుంటారు, ఇస్రాయేల్ సంఘం అని. కనుక ఇస్రాయేల్ అనే పదం కూడా దేవుడి సంఘానికి సంబంధించింది. పర్యా పదాలు ఇది ఒక పదం అండి. కనుక ఆ విషయాన్ని కూడా నేను పత్రికలోంచి ఒక మాట మీకు తెలియజేయాలని చేస్తున్నాను. అపోస్తలుల పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6:16 ఈ మాట చెప్పడిందండి. 6:16 గలతీ రాసిన పత్రిక, నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు, అంటే దేవుని ఇస్రాయేలు అంటే దేవుడు, ఇస్రాయేల్ అంటే దేవుడి బిడ్డలు అని అర్థం. ఇస్రాయేల్ అంటే ఎవడంటే దేవుడి బిడ్డలు, అంటే దేవుడి బిడ్డలు కూడా దేవుడి సంఘమేనండి. ఇస్రాయేల్ అంటే చాలామంది ఇస్రాయల్ పెట్టుకుంటారు పేర్లు, కానీ దేవుడి బిడ్డలను పేరు పెట్టుకోరు. పర్యాపదాల్లో ఒక పదం, ఇప్పుడు మనం ఇన్ని పదాలు చెప్పాం, ఇన్ని పర్యాపదాలు పెట్టుకుంటామంటే పెట్టుకోకూడదు. ఏం పదం పెట్టాలంటే క్రీస్తు సంఘానికి ఏ పేరు పెట్టాలంటే క్రీస్తు పేరు పెట్టాలి. కారణం ఎందుకంటే స్వరక్తమే సంపాదించుకున్నాడు, ఇది నా సంఘం అని చెప్పాడు. ఆయన స్వరక్తమే సంపాదించుకున్నాడు సంఘాన్ని, కనుక ఆయన పేరు చెప్పాలి, ఆయన పేరు పెట్టుకోవాలి, ఆయనకు సంబంధించిన వారికి ఉండాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన్ని చెప్పుకోవాలి, ఈ లోకంలో ఆయన గుణపరచాలి, ఆయన వ్యవహారం మహిమపరచాలి. ఆ పేరు ద్వారా మనము గౌరవించబడతామండి. అసలు యేసుపరం పేరు చెప్పకపోతే ఎవడి పేరు చెబుతాయి? ఇంకా ఏ సంఘం అంటే నేను దేవాల సంఘం చెప్పుకుంటావా? ఏ సంఘం అంటే అపవాది సంఘం చెబుతావా? ఏ సంఘం అంటే ఎవరు చెప్ప, ఏ సంఘం చెబుతాం? మా నాన్న సంఘం, మా అమ్మ సంఘం చెబుతావా, లేదా మా పాస్టర్ గారి సంఘం చెబుతావా? ఏ సంఘం చెప్పాలి? ఏ సంఘం చెప్పాలంటే సంఘానికి అధిపతి ఎవరు, నాయకుడు ఎవరు, యజమాని ఎవరు, సంఘాన్ని కోసం రక్తం కార్చింది ఎవరు, సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఆ విషయం అర్థం చేసుకోకుండా, అది గ్రహించలేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నీకు అనుకూలమైన పేరును పెట్టుకుని, నీకు ఇష్టానుసారమైన పేర్లు, నీ ఇష్ట అనుకూలమైన పేర్లు పెట్టుకుని ఆ పేర్ల ద్వారానే నేను మహిమపరచబడతాను, దేవుడు మహిమపరచబడతాడు అంటే ఎట్లా మహిమపడతాడు? ఊడుతాడు నేను బయటికి సీపుడు తీసుకుని నేను ఊడి కొడుతాడు బయటికి. నీ ఇష్టానుసారమైన పేర్లు పెట్టుకోవడానికి ఎంత మాత్రం లేదు. బైబుల్లో ఏం పేరు ఉందో ఆ పేరును పెట్టుకోవాలి. క్రీస్తు నా సంఘాన్ని కడతానన్నాడు, ఆయన సంఘం కట్టుకున్నాడు. ఆయన సంఘం కట్టుకున్నాడు, ఆ సంఘంలో నువ్వు సభ్యుడివి, ఆ సంఘంలో నువ్వు దేహంలో నువ్వు ఒక అవయవానివి. నువ్వు అవయవాని కనుక నువ్వు నీ యజమాని పేరు నువ్వు పెట్టుకుని చెప్పాలి. నీ యజమాని ఏమంటే పలావాడిని చెప్పాలి, అంతేగాని నీ యజమాని అంటే పక్క ఇంటి యజమాని అన్నదమ్ముడి పేరు చెప్పవు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎంత గట్టిగా చెబుతున్నావు అంటే వాక్యం కనుక అది, అందువల్ల గట్టిగా చెబుతున్నావు, లేదా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక వచనాన్ని కూడా ఈ సభలో ఇంకొక పర్యాపదాన్ని కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. చూడండి ఎన్ని పర్యాపదాలు ఉన్నాయో. దేవుని యొక్క ఇస్రాయేల్ అని కూడా, దేవుడు బిడ్డలనే పేరు కూడా ఆ సంఘానికి పెట్టబడింది. ఇంకొక పేరు ఏంటంటే దేవుని యొక్క ఇంటివారు కూడా సంఘమేనండి. దేవుడి ఇల్లు సంఘమే. కనుక దేవుని ఇల్లు అని పెట్టుకోవడం కూడా తప్పేం కాదండి. అపవాది పేర్లు పెట్టుకుంటే తప్పు, మనుషుల పేర్లు పెట్టుకుంటే తప్పు, పేదరి పేరు పెట్టుకుంటే తప్పు, మరి అదే మోసే పేరు పెట్టుకుంటే తప్పు, ఆనవ పేరు పెట్టుకుంటే తప్పు, లేకపోతే మనుషుల పేర్లు పెట్టుకుంటే తప్పండి. కానీ ఈ బైబిల్లో రాయబడిన పేర్లు ఏ పేరు పెట్టినా తప్పలేదు. ఏ పేరు నువ్వు మహిమపరచు దేవుణ్ణి. ఇక్కడ ఏముందంటే ఇంటివారు, దేవుని యొక్క ఇంటివారు కూడా క్రీస్తు సంఘానికి సంబంధించింది అండి. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రికలోంచి ఈ మాటకి అక్కడ ఉందా లేదనేది మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:19 అపోస్తల పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి మీరు ఇక మీదట ప్రజలను పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట దీంట్లో ఉందా లేదా? ఇప్పుడు నేను వాడిన పదము బైబుల్లో ఉందా లేదా లేదా ఒకసారి పరిశీలన చేయండి. రిఫరెన్స్ చెప్పాను, ఆ రిఫరెన్స్ దీనికి అటాచ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే నన్ను అడగండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు నన్ను నడదేయండి. ఎందుకడిగి చెప్పావు అని అడగండి. అంతేగాని బైబుల్ వాక్యంలో చెప్పిన దానికి మీరు కౌంట్ చేయడానికి ఎంతమాత్రం కూడా అవకాశం లేదని సార్ మీకు తెలియజేస్తున్నాను. మీరు దేవుని యొక్క పట్టణస్థులై ఉన్నారు, దేవుడి ఇంటి వారై ఉన్నారు మీరు. అంతే పరదేశులు కాదు, పరజనులు కాదు మీరు. మీరంతా ఎక్కడ ఉన్నారంటే క్రీస్తు దేహంలో ఉన్నారు, క్రీస్తుకు అవయములుగా ఉన్నారు, క్రీస్తు సంబంధులుగా ఉన్నారు, క్రీస్తు కలిగిన వారిగా ఉన్నారు, క్రీస్తు ఇంటి వారిగా ఉన్నారు, క్రీస్తు పట్టణముగా ఉన్నారు, క్రీస్తు యొక్క దేహంలో మరి సభ్యులుగా ఉన్నారు మీరు. మీరు క్రీస్తు సంఘం సభ్యులే కానీ క్రీస్తు సంఘం మనం కాదండి. క్రీస్తు సంఘం మనం కాదు, సంఘం అయింది, ఆయన శరీరం అది. ఆయన శరీరానికి అవయవాలు ఉన్నాం కానీ మనం క్రీస్తు సంఘం. చాలామంది ఏం చెప్తారు, నేను క్రీస్తు సంఘం ఉంటావు, నువ్వు క్రీస్తు సంఘం ఏంటవుతావు?
క్రీస్తు సంఘంలో నువ్వు ఒక అవయవానివి, క్రీస్తు సంఘంలో నువ్వు ఒక సభ్యుడివి, క్రీస్తు సంఘంలో ఒక రాయువు నువ్వు. అంతేగాని నేను క్రీస్తు సంఘానివి కాదు, నువ్వు క్రీస్తు సంఘము యేసు ప్రభు యొక్క దేహం అది. కనుక నువ్వు క్రీస్తు సంఘం చెప్పుకోవడానికి కూడా ఎంతమాత్రం సరిపోవండి. చాలామంది క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చెబుతారంటే, మేము క్రీస్తు సంఘం, నువ్వు క్రీస్తు సంఘమే, క్రీస్తు సంఘం నువ్వైతే, మరి క్రీస్తు శరీరం నువ్వైతే, మరి నీ శరీరంలో అందరూ నీ శరీరం చేరుతున్నారా? లేదే, క్రీస్తు శరీరం చేరుతున్నారు అందరూ, నువ్వు కూడా క్రీస్తు శరీరంలో ఉన్నావు. అంతేగాని క్రీస్తు శరీరం నువ్వు కాదు, క్రీస్తు సంఘము నువ్వు కాదు. ఈ విషయాన్ని క్రీస్తు సంఘతులు అందరూ కూడా తెలుసుకోవాలని సార్ నేను తెలియజేస్తున్నాను. క్రీస్తు సంఘస్థులమే కానీ మనం క్రీస్తు సంఘంలో సభ్యులమే కానీ, క్రీస్తు దేహంలో అవయవాలమే కానీ మరి శరీరం మనం కాదండి. అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం అవుద్ది. నువ్వు ఒక్కడే అవయవం కలిసి ఉన్నంత మాత్రం నువ్వు క్రీస్తు సంఘం అవ్వవు. క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం, క్రీస్తు దేహంలో మనం ఉన్నాం, క్రీస్తు రక్తంలో మనం ఉన్నాం, క్రీస్తు సంబంధులుగా ఉన్నాం. అంతేగాని క్రీస్తు సంఘం కాదు మనం. కనుక ఒక్కసారి ఆలోచన చేయాలని సభలు మీకు తెలియజేస్తున్నాను. కనుక మనం క్రీస్తు ఇంటి వారమై ఉన్నాం. చూడండి, ఇల్లు తండ్రి కడతాడు ఇల్లు. దాంట్లో ఎవరు ఉండాలంటే ఆయన ఆయన బంధువులు, ఆయన రక్త సంబంధులు, ఆయన వారసులు మాత్రమే ఉంటారు ఆ ఇంట్లో. అంతేగానే ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ ఇంటి ఆయన వారసు దాంట్లో ఉంటారు. అట్లా క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసిన యేసు ప్రభు పరలోకం వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. కానీ ఆ శరీరంలో ఇప్పుడు అందరం ఉన్నాం మనం. మనం క్రీస్తు శరీరంలో ఉన్నాం, క్రీస్తు దేహంలో ఉన్నాం, క్రీస్తు అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు సంఘం మనం కాదు, క్రీస్తు దేహం మనం కాదు, క్రీస్తు దేహంలో అవయవాలమ్మా. దేహంలో ఒక్క అవయవమే కానీ నువ్వు అవయవాలన్నీ నీవు నువ్వు కాదు. అవయవాలన్నీ ఆయనవి. కనుక ఒక్కసారి ఈ ఎవరన్నా అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక మనము ఇప్పుడు దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నాము. ఆ ఇల్లు ఎవరిదంటే యేసు ప్రభువు. ఆ ఇంట్లో మనుషులు మనం. యేసు ప్రభు ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటిలో మనందరం ఉన్నాం. అంతేగాని ఇల్లు నాది అనడానికి అవకాశం లేదు. ఆయన ఇల్లు యేసు ప్రభుది. ఆ ఇంట్లో మనందరం ఉన్నాం, అంతే. రెంట్గా ఉన్నాం మనం. అద్దెకునేవాడు నా ఇల్లు అంటే ఎరగరుద్ది. ఒక ఇల్లు ఉన్నావు నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి. ఇల్లు నాది అంటే ఒప్పుకుంటాడు, ఇల్లు ఓనర్ ఒప్పుకోడు, ఇల్లు ఓనర్ది అది. అట్టాగే క్రీస్తు సంఘం కూడా యేసు ప్రభుదే. ఈ సంఘం నాదంటే నీకు అధికారం లేదు. అలా ఈ క్రీస్తు సంఘాన్ని కూడా క్రీస్తు సంఘం నాది అనుకోవడం అంటానికి నీకు అధికారం లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలని మీ అందరికి నేను సముఖంగా వివరణ ఇస్తున్నాను. కనుక క్రీస్తు సంఘంలో నువ్వు ఉన్నావు, క్రీస్తు రెంటకున్నావు నువ్వు, వద్ద అద్దెకున్నావు ఇంట్లో. ఆయన ఉన్నంతవరకు ఉంటావు నువ్వు. ఆయన నెట్టాలు పడితే పోదావు అంతే. నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నా కూడా ఆయన మాట వినకపోతే, ఆయన అనుగుణంగా నడవకపోతే, ఆయనకు అనుగుణంగా నువ్వు కాయలు కాయకపోతే, ఆయనకు అనుగుణంగా నువ్వు తీగలుగా అభివృద్ధి అవ్వకపోతే తీగలు పడేస్తాడు ఆయన, తీగలు ఆయన నువ్వు. కనుక క్రీస్తు సంఘం సంఘమని సంఖ్యలు ఎరుసుకున్నావేమో, నేను క్రీస్తు సంఘం చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావేమో. క్రీస్తు సంఘంలో గొప్పలు చెప్పుకో. ఎప్పుడంటే మంచి పనులు చేయి, మంచి వ్యక్తిత్వం కలిగి చూపించు, క్రీస్తుకు పేరు తీసుకురా, క్రీస్తు సంబంధులుగా ఉండు, క్రీస్తు శరీరంలో ఉండు, క్రీస్తు దేహంలో ఉండు. క్రీస్తు దేహంలో నేను ఉన్నాను చెప్పు, క్రీస్తు సంఘం నేను చెప్పమాక సహోదరుడు. కనుక ఒకసారి ఈ విషయాన్ని ఏమైనా అర్థం చేసుకోమని నేను వివరిస్తున్నాను. దేవుని యొక్క ఇంటి వారం మనం, దేవుని ఇల్లు మనం, దేవుడి ఇల్లు యేసు ప్రభు. ఆ ఇంటిలో మనం అందరం ఉన్నాం, ఆ ఇంట్లో ఉన్నాం మనం. అంతే, ఆ ఇల్లు నాది అనకూడదు నువ్వు. దేవుడి ఇంట్లో ఉన్న మనము ఇల్లు నాది అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది నువ్వు తాత్కాలికం, ఎందుకంటే భూమి మీద ఎక్కువ కాలం ఉండవు. రేపొద్దున శాశ్వతమైన రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యంలో శాశ్వతకాలం మనం ఉంటాం. ఆ రాజ్యంలో మనకి ఎప్పుడు ఆడే ఉంటాం. రాజ్యంలో సభ్యులుగా ఉంటాం, రాజ్యంలో ఆయనకి ఇష్టలుగా ఉంటాం, రాజ్యంలో ఆయనకి అనుగుణంగా ఉంటాం. ఆ రాజ్యం కోసం అది ఎదురు చూడటానికి ఇక్కడ సంఘంలో ఉన్నాం మనం. ఈ సంఘం యేసుప్రభు తీసుకెళ్ళి దేవుడు ఎదురు పెడతాడు. కనుక అక్కడ మనము మంచి వాళ్ళమైతే మనకి మరి అక్షయమైన దేహం అందరికీ వస్తుంది. మంచి వాళ్ళం కాకపోతే క్షయమైన దేహం వస్తుంది. క్షయమైన దేహం వస్తే దాకా పైదా రాదు, మధ్యలో పోద్ది ఇది. కనుక అక్షయమైన దేహం వస్తే నేను దాంట్లో ఉంటావు. అక్షయమైన దేహం కోసం నువ్వు ఇక్కడే మంచి పనులు చేయి. అక్షయమైన దేహం కోసం ఇక్కడే నువ్వు నీతి మార్గాలు చూపించు. అక్షయమైన దేహం కోసం నువ్వు ఇక్కడ ప్రాకులాడు. అక్షయమైన దేహం కోసం నువ్వు జీవించు. అక్షయమైన దేహం కోసం ప్రాకులాడని సార్ మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాలని చేస్తున్నాను. 12 చెప్పానండి ఇప్పటి వరకు పాయింట్లు. ఇప్పుడు 13 చెప్తున్నాను. దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు దేవుని యొక్క ఇల్లు కూడా మనం ఇల్లు ఇంటి వారు దేవుడికి సంబంధించలే. ఇప్పుడు ఇల్లుగా ఉన్నాం మనం కూడా. చూడండి, ఒక మా వాక్యాన్ని అరేపరాసిన కూడా మీకు దేవుని యొక్క ఇల్లు అనేది మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. అపోస్తలుల పౌలు కొరింది సంఘానికి 2 రాస్తాడు. అపోస్తలుల పౌలు కొరింది సంఘానికి 2 రాసి 3:9 మాట ముడిచాడండి. సంఘానికి రాస్తూ కొరింది సంఘానికి 2 రాసినప్పుడు ఈ మాట చెప్పాడు. 3:9
పరిచర్యయే శిక్షావిధి కారణమగు పరిచర్యయే మహిమ కలిగినది అయినట్లయితే నీతి కారణమగు నీతికి కారణమగు పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదిగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే పరిచర్య ధర్మము మంచిగా ఉన్నట్లయితే ఎంత మంచిగా అయిందంటండి, ఎంత మేలుగా ఉండిందంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాది 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి పత్రిక, మనము దేవుని జత పని వారమై ఉన్నాము, మనము దేవుని వ్యవసాయమును దేవుని ఇల్లై ఉన్నారన్న విషయము ఉన్నామంట. మనం దేవుడి ఇల్లు అంటే దేవుని యొక్క గృహము కూడా మనమే, దేవుడి యొక్క ఇల్లు కూడా మనమే, దేవుడి యొక్క వ్యవసాయం కూడా మనమే, ఇవన్నీ మనమేనండి. కనుక మరి నశించిపోయే పరిచర్య ఎంత గొప్పదైతే మరి శాశ్వతకాలం ఉండే పరిచర్య ఎంత గొప్ప ఉండదో చెప్తున్నాడు. శాస్త్రం మరి భూమి మీద ఉన్నప్పుడు మనం ఇది నాశనం పోతాం, మనం చచ్చిపోతాం, ఆడమే వెళ్ళిపోతాం. మనం ఇంత గొప్ప మరి పోయే మనకి ఇంత గొప్ప మరి గొప్ప స్థితి దేవుడు మనకి శరీరానికి ఇస్తే రేపొద్దు శాశ్వతంగా నిలిచి ఆత్మ సంబంధం పరిచర్య ఎంత గొప్పగా ఉండదని చెప్తున్నాడు. కనుక ఆత్మలో కూడా మనం పరిచర్య చేయాలండి. శరీరంతో పాటు ఆత్మ కూడా మరి రెస్ట్ లేకుండా చేయాలి పని. శరీరానికి రెస్ట్ లేకుండా నడి చేస్తున్నాము, ఆత్మ కూడా రెస్ట్ లేకుండా రెస్ట్ ఇవ్వకూడదు, పొడుగుపెట్టకూడదు, ఆత్మ ఆర్పకూడదు. చాలామంది ఆత్మను ఆర్పేస్తారు, పరిశుద్ధాత్మ మనలో ఉండడం విషయం మర్చిపోయి ఆయన మీద చెడిపోస్తారు, అశుద్ధమేస్తారు, అవన్నీ అయితే ఏం చేస్తాడని ఆరిపోతాడు, ఆయన పారిపోతాడు. కనుక ఆత్మను పారిపోకుండా చేసుకోండి, ఆత్మను ఆరిపోకుండా చేసుకోండి, ఆత్మ సంబంధులుగా జపించండి, ఆత్మ మీలో ఉన్న విషయం మీకు ఎరగండి అని ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు. దేవుని యొక్క ఇల్లు మనమై ఉన్నాము, దేవుడి యొక్క కుటుంబం మనమై ఉన్నాము, దేవుడి యొక్క ఇంటివారిగా మనం ఉన్నాము. కనుక ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకొక వచనాన్ని కూడా, ఇంకొక విషయాన్ని కూడా అంటే ఇంకొక పర్యాపదాన్ని కూడా క్రీస్తు సంఘానికి ఇంకొక పర్యాపదం కూడా మీకు తెలియజేస్తున్నాను. కొమ్మ యశగ్రంథం ఉందండి, యశగ్రంథంలో మాట ఉంది. యశగ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం, నాటిన కొమ్మ అంటే చిగురించిన కొమ్మ, ఇవన్నీ కూడా సంఘానికి చెప్పబడిన పేర్లండి, పర్యాపదాలు. 20వ అధ్యాయం 21వ వచనం యశగ్రంథం, ఈ జనులందరూ నీతిమంతులయ్యందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు ఆయన నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను. అంటే ఆయన నాటిన కొమ్మ ఇది, మనమందరం కూడా ఎవరు అంటే ఆయన నాటిన కొమ్మ. అంటే నాటిన కొమ్మ ఎట్లా ఉండాలంటే ఫలించేదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి, విలువైనదిగా ఉండాలి, అనేకులు ఎండించేదిగా ఉండాలి, అనేకులు కాయలు కాసేదిగా ఉండాలి, అనేకులు ఆహారం పెట్టేదిగా ఉండాలి. దేవుడు నాటిన కొమ్మ అది శ్రేష్టమైనదిగా ఉండాలని చెప్పబడింది. కనుక కొమ్మలాగా ఉన్నావా, కొమ్మలాగా సంఘంలాగా ఉన్నావా, అంటే అంతేగాని ముళ్ళు కొమ్మలాగా ఉన్నావా, ముళ్ళు గుచ్చుతున్నావా ఇతరులకి, అదే ఇతరులకు నిర్ణయిస్తున్నావా, ఏ కొమ్మలా ఉన్నావు. సంఘం అంటే అర్థం ఏంటంటే అందరికీ నిర్ణయం ఇవ్వాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే దాంట్లో శ్రేష్ఠులు ఉంటారు, సంఘంలో ఉన్నతులు ఉంటారు, సంఘంలో అధికులు ఉంటారు, సంఘంలో మరి పరిశుద్ధులు ఉంటారు. కనుక వారికి తగినట్లుగా నువ్వు ఉన్నావా, అంతేగాని నేనేదో సంఘంలో ఉన్నాను, నేను క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పి గంతులేస్తున్నావా, ఎగిరెగిరి పడుతున్నావా. చాలామంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మా సంఘమే గొప్పది అంటాడు, నీ సంఘమే కడతాడు బాబు, నువ్వు సంఘంలో ఒక సభ్యుడివే కానీ నువ్వు సంఘం ఇది కాదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సార్ మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు నాటిన కొమ్మవి నువ్వు, దేవుడు నాటిన కొమ్మవి, దేవుడి కోసం ఫలించాలి, దేవుడి కోసం నువ్వు స్వీకరించాలి, దేవుడి కోసం నువ్వు ఉండాలి, నిలబడాలి. అంతేగాని నేను నాకు నేనే నాటుకున్నాను, నాకు నేనే డెవలప్ అయ్యాను. ఇప్పుడు చాలామంది ఒక ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఏదో ఉద్యోగం సంపాదించుకున్నా ఏం చెప్తారంటే నా కష్టంతో నా శ్రమ డోర్చి నేను కట్టుకున్నాను అంటాడు.